आजादी का अमृत महोत्सव 70 संवत्सराल स्वतंत्र वेडुकल पान इंडिया न्याय विज्ञान मरियु विस्तरण कार्यक्रम में भागंगा राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाड मंडलं चक्कपल्ली ग्रामंलो पलु कोर्टु केसुल अंशालपै अवगाहना कार्यक्रम एर्पाटु चेशारु। कार्यक्रमानिकि मुख्य अतिथिगा वेमुलवाड जूनियर सिविल जड् जे विनील कुमार हाजरयारु। ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి జే వినీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉండే ప్రజలు సమరస్యంగా వారి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు। వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కోర్టు ద్వారా ఏర్పాటు చేసే లోక్ అదాలత్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు। అనంతరం గ్రామంలో ఉండే కబడ్డీ క్రీడాకారులను అభినందించారు। ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ మాలకొండ రాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల భోవే, సర్పంచ్ జయపాల్ రెడ్డి, సీనియర్ న్యాయవాది పురుషోత్తం, న్యాయవాదులు తాయర్ పాషా, బొడ్డు ప్రశాంత్ కుమార్, నాగుల సంపత్ కుమార్, ఉపసర్పంచ్ తలారి మంజులా సురేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు ఉన్నారు। వినీల్ కుమార్ గారికి, మన రూరల్ ఎస్ఐ గారు మాలకొండల రాయుడు గారికి, మరి స్థానిక ఉప సర్పంచ్ గారికి, స్థానిక వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలకు, మహిళా సంఘాలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజులలో చట్టాలపై అవగాహన కలిగించడానికి మన గ్రామానికి విచ్చేసినందుకు చాలా సంతోషకరం। మరి యువత చెడు మార్గంలో పోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం, అది కూడా చాలా చక్కటి ప్రోగ్రాం। మరి అదే కాకుండా ఈ రోజులలో యువత ట్రిబుల్ రైడింగ్ గాని లేదా మరియు ఈ కొంత భూముల విషయంలో కొంత ఈ ధరణి వచ్చినప్పటి నుంచి కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా మీకు తెలుసు। మిగతా అయితే మా గ్రామంలో పెద్దగా కేసెస్ ఏమీ ఉండై సార్, కానీ ఒక యువత మాత్రం మంచినే ఉంటారు, మా గ్రామంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు। మొన్న వినాయక చవితి కూడా నిమ్మలంగా జరుపుకోవడం జరిగింది, అందరూ కలిసికట్టుగా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవద్దు, పక్కాగా రాసుకోండి। మీరు ఇప్పుడు కోర్టు కేసు పడింది అనుకోండి, దావా వేయడానికి ఇందాక ఎవరు అన్నారు, దావా వేయడానికి 10,000 పైన అవుతుంది అడ్వకేట్ ద్వారా। ఆ 10,000 ఇచ్చాకాడ 1,000 రూపాయలు ఇచ్చే సార్ నేను ఒక భూమి కొంటున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా, ఒకసారి చూడండి దీని మీద ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రీవియస్గా ఇంతకుముందు ఈ భూకి సంబంధించి కేసులు ఏమైనా ఉన్నాయా, పక్కాగా ఉన్నాయా, అమ్మిన వాళ్ళు ఇంతకుముందు కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు అంత కరెక్ట్గా ఉన్నారా లేదా అని ఒక ఒపీనియన్ తీసుకుంటే ఫ్యూచర్ సమస్యలు లేకుండా ఉంటాయి। అట్లాగే మెయిన్ ఇవే, కానీ ఒకటి సంతోషం, పండగ పూట రాత్రికి రాత్రి చెప్పిన ఇంతమంది వచ్చారని నాకు చాలా సంతోషం। అండ్ అన్నిటికంటే ఇంకొక సామరస్యంగా ఉండండి, చిన్న చిన్న గొడవలు ఉంటే పంచాయతీలు పోలీస్ స్టేషన్లు అంటే అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలండి, నేను అది అనేది ఎందుకు వెళ్ళాలి।